ఫస్ట్ లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ కచ్చి కోసం పైన ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను టోటల్ షోల్డర్ వచ్చేసి 4.5 inches తీసుకుంటున్నాను. 2 inches నెక్ విడ్త్ అండ్ 2.5 inches షోల్డర్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 inches తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి నేను 7 inches మార్క్ చేసుకుంటున్నాను. అలాగే రౌండ్ తిరిగే దగ్గర నేను 1 inch మార్క్ చేసుకున్నాను. ఫుల్ ఆర్మ్ హోల్ లెంత్ హాఫ్కి ఒక పాయింట్ మార్క్ చేసి అక్కడ నుంచి కర్వ్ తీయాలి వీడియోలో చూపిస్తున్నట్టు. వేస్ట్ లెంత్ వచ్చేసి 12 inches అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ కట్స్ కోసం నేను హిప్ దగ్గర 18 inches మార్క్ చేస్తున్నాను. వేస్ట్ విత్ వచ్చేసి 6.5 inches అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ హిప్ విత్ వచ్చేసి 7 inches అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. టోటల్ కుర్తీ లెంత్ దగ్గర నేను 8 inches మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి హిప్ దగ్గర 7 inches వచ్చింది కదా, సో మనం 1 inch యాడ్ చేసుకొని మనం డౌన్లో 8 inches మార్క్ చేసుకున్నాము. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కచ్చుల కోసం 2 inches తీసుకుంటున్నాను. అది కూడా నేను చెస్ట్ అండ్ వేస్ట్ వరకే నేను 2 inches తీసుకుంటున్నాను. హిప్ నుంచి లాస్ట్ వరకు 1 inch తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కట్ స్టిచ్ చేయాలి కాబట్టి. సో నేను ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం 1/2 inch లోపలికి వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ అనేది నేను క్యాన్వాస్ పేపర్ మీద చూపిస్తాను. సో అందుకే నేను ఇక్కడ చూపించట్లేదు, డైరెక్ట్గా ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నెక్ డిజైనింగ్ కోసం క్యాన్వాస్ పేపర్ని 2 foldings తీసుకున్నాను. నెక్ విత్ 2 inches తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి నేను 5.5 inches తీసుకుంటున్నాను. సో ఈ నెక్ డిజైనింగ్ కోసం నేను పైనుంచి 1.5 inch దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే అక్కడ నుంచి మళ్ళీ 1.5 inch దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి ఒక 1/2 inch ఉండేలాగా ఇలాగ డిజైన్ చేసుకోవాలి. నెక్ని నేను ఎలా అయితే క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకున్నానో అలాగే కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ నేను బోట్ విత్ పాట్ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో బోట్ నెక్ కోసం 3 inches దగ్గర మార్క్ చేస్తున్నాను. సో మనం బోట్ వచ్చేలాగా ఇలాగ కర్వ్ తీసుకోవాలి. పాట్ నెక్ కోసం నేను 1 inch మార్క్ చేస్తున్నాను. ఇలాగ లోపలికి ఒక 1/2 inch మార్క్ చేసి పాట్ షేప్ డ్రా చేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దీనికోసం ఫస్ట్గా మనం ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ పేపర్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాం కదా, అది లైనింగ్ మీద పేస్ట్ చేసి కొంచెం ఐరన్ చేసుకుంటే క్యాన్వాస్ అనేది లైనింగ్కి స్టిక్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అండ్ క్యాన్వాస్ ఉన్నది ఏంటంటే రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి చిన్న చిన్న టక్స్ ఇస్తున్నాను అండ్ టర్న్ చేసుకొని ఆ డిజైన్ అన్నది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కూడా సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే రాంగ్ సైడ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఓవరాల్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేస్తున్నాను. కట్ చేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చి మళ్ళీ టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను.
ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే ఒకసారి చూడండి, ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ విడ్త్తో. సో హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసుకొని స్టిచ్చెస్ ఉంచాను కదా, అవి ఇలా అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఎడ్జెస్ కూడా నేను 1 ఇంచ్ విత్ లీవ్ చేశాను, అది కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. బోత్ హ్యాండ్స్ మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత మన సైజ్ చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం కట్స్ కోసం ఎక్కడైతే ఒక మార్క్ చేసుకున్నామో అక్కడ రఫ్ ఇచ్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్స్ డిజైన్ చేసుకోవాలి. అంతే మనకి టాప్ డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసారంటే ఎంత ఈజీగా మనం ఈ డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చో మీకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.